ప్రభు సహాయ కొర్చుంది సతిపై ధన్యవాదం రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి రావడానికి దేవుడు అవకాశం తెరిచినందుకు దేవునికి వందనాలు అమమానగర బైబిల్ క్లాస్ రో 13 దినరే అమమానే పొంచి జాయించి మన బైబిల్ క్లాస్ ఒక 14వ రోజులోకి మనం వచ్చేసాం 13 ముగించేసి 14లోకి వచ్చాం అందుకని సతిపై ప్రభుకు ధన్యవాదం కొరుచు అంది నిమిత్తము నేను దేవునికి వందనాలు చెప్తున్నాను మంగళ దుదియాగమన విషయము కొయికిరియస్తలే నిన్నటి వరకు దేవుని యొక్క రెండో రాకడ విషయం గురించి నేను చెప్పుకొని వచ్చిని అప్పుడు మానంగర మనరు వచ్చి బోలిమో బావుచే మీ అందరి మనసులో విషయాలు జ్ఞాపకం ఉందనుకుంటున్నాను మత్తయి సువార్త 24:3 నుంచి మనం చదువుకొని దర్శించాం తినిట విషయమే సిక్కిపారలే అక్కడ మూడు విషయాలు మనం చదువుకున్నాము అది ఎప్పుడు సంభవించుతాది తమరో ఆగమనం నీ రాకడ ఎప్పుడు తమరో ఆగమనం జుగాంతరో చిన్న కోణం యుగాంత లక్షణాలు ఏంటో ఇవన్నీ శిష్యులు అడిగిన విషయాలు చెప్పి నేను ముగించాను నీ రాత్రి ఈ రోజు రాత్రి కళ్ళి మూకోతుల విషయం నిన్న చెప్పిన అదే మాటలు మళ్ళీ ఒక్కసారి ముందుగా దర్శించుకొని చెప్పుకోండి బైబిల్ కూర్చుంది దేవుని యొక్క రాకడ సమయంలో చాలా గుర్తులు రాయబడినట్టుగా మనం చూడగలుగుచున్నాం తిని బాగా విభక్త కరువా దేవుని యొక్క రాకడ సమయాన్ని చదివినప్పుడు మూడు రీతిగా దీనిని విభజించి చదువుకోవచ్చు జగత్తరి అసిబ పరివర్తన మొదటి ప్రపంచంలో వచ్చిన మార్పుని మనం చూసుకుందాం దుద్యరే మనసమానంగర మధ్యరే పరివర్తన రెండోది మనుషుల మధ్య జరిగిన మార్పు తృతీయరే క్రైస్తవ క్రిస్టియన్ లోకమానగర మధ్యరే పరివర్తన మూడోదిగా క్రైస్తవ దేవుని బిడ్డల మధ్యలో ఉన్న మార్పు చారి జిగుది మానంగర మధ్యరే అశివ పరివర్తన నాలుగోది యూదుల మధ్య లేకపోతే ఇస్రాయలీల మధ్య వచ్చిన మార్పు అది రాత్రి ఆమె ప్రథమ విషయమే చిందా కరు ఈ రోజు రాత్రి వేళ మొదటి విషయాన్ని మనం చదువుకుందాం జగత్తరే అశివారో పరివర్తన ప్రపంచంలో వచ్చిన మార్పు ప్రభు కూర్చుంది జగత్తరే జీసుంగర ఆగమన పూర్వరు పృథ్వీరే ఏ విభిన్న ప్రకార పరివర్తన కొట్టి అంటే యేసుక్రీస్తు వారే వీటిని వర్ణించి చెప్పారు యేసయ్య కాలం వచ్చినప్పుడు రెండో రాకడ సమయం వచ్చేటప్పుడు ప్రపంచంలో చాలా రకమైన మార్పులు కనిపిస్తాయి అందుకే దేవుని యొక్క పిల్లలుగా బిడ్డలుగా మనం ఏం చెయ్యాలి సిద్ధపడాలి ఏదైనా ముహూర్తంలో యేసయ్య రావచ్చు అదే ప్రథమ విషయం జగత్రే శివార్య పరివర్తన దేక్కివా అందుకే మొదటిగా మనం చూద్దాం ప్రపంచంలో వచ్చిన మార్పు ఏంటో అది మనం బైబిల్ గ్రంథం నుంచి చూసుకుందాం మత్తయి సువార్త పుస్తకము 24వ అధ్యాయము దాని 6వ వచనము మొదటిది చాలు చాలు యుద్ధ సమాచారములు అదే ప్రభుంగర ఆగమన పూర్వరు అశ్వారో ప్రథమ సూచన జగత్ర అశ్వట యుద్ధం దేవుని యొక్క రాకడ సమయంలో వచ్చిన మొదటి సూచన లోకమంతటిలో యుద్ధాలు జరుగుతాయి సబు జగారే యుద్ధం ఇప్పుడు మీరు న్యూస్ చూడండి టీవీ చూడండి ఎక్కడ చూసినా మీరు చూసేది వినేది యుద్ధానికి ఉన్న ప్రాముఖ్యతలు చూస్తున్నాం ఏవేతో ఇండియా చైనా యుద్ధం ఇప్పుడు వినే పరిస్థితిలో ఇండియాకి చైనాకి యుద్ధం అయ్యేటట్టుకుంది పూర్వరు పాకిస్తాన్ ఇండియా యుద్ధం దాని మునుపుగా పాకిస్తాన్ తో యుద్ధం జరిగేది పూర్వరే స్థాన స్థాన యుద్ధం రాకడ సమయంలో స్థాన స్థానాంతరములో ఏం జరుగుతుంది యుద్ధానికి ప్రకటించిన ప్రకటన మాటలు వినిపిస్తాయి ఇండియా కొత్త మాత్రం కోగుతలే నేను కేవలం ఇండియా విషయమే చెప్పేసి వచ్చాను అన్య దేశాలు కూడా మీరు చూసుకోండి యుద్ధం గొట్టుచుంది ప్రతి చోట్ల యుద్ధాలు జరుగుచూ వచ్చుచున్నది యుద్ధ కొనివారి మంది సభ అస్త్ర శస్త్ర ప్రస్తుత ప్రతి రాజ్యము వారి వారి కాపుదల కొరకు యుద్ధ అస్త్రాలు శస్త్రాలు సిద్ధపరచుకొని దీని తాగే విషయం కొరకు లేకపోతే ఆహార సమృద్ధి కొరకు లేకపోతే ఆరోగ్య సమృద్ధి కొరకు పని ఏమీ ఆలోచించకుండా యుద్ధం చెయ్యటకు కావాల్సిన ఉపకరణాలన్నీ కొనుక్కొని సిద్ధపరిచేస్తున్నారు ప్రతి దేశస్తులు యుద్ధ వర్ణ
ఇవన్నీ కూడా మీరు నెట్ లో దర్శించి చూస్తే, న్యూస్ లో దర్శించి చూస్తే చూడగలుగుతారు. మనుషులు జంతువులు ఏకస్మాత్ గా చనిపోయేటట్టుగా ఇల్లు వాకిట్లన్నీ నాశనం అయిపోతాయి. ఇంకో బాంబులు ఉన్నాయి, అవి వేస్తే ఒక వైరస్ లాంటి ఒక బాంబు అది వేస్తే చాలు, మనుషులందరూ టక టక టకటగా చనిపోతారు. ఆకాశ మండలములో వారు బాంబు సదుపాయాలన్నీ సిద్ధపరచుకొని ఉంచున్నారు యుద్ధాలని కొరకు. అంటే నక్షత్ర మాధ్యమముల ద్వారా యుద్ధాలు చేయడానికి ప్రకటిస్తున్నారు. మీలో ఈ విషయాలు ఎంత అవగాహన మీకు ఉందో నాకు తెలియదు. ఆగమన పూర్వరే జగత్తరే అశ్వార పరివర్తన యుద్ధం అంటే ప్రపంచంలో వచ్చిన మార్పులో దేవుని యొక్క రాకడ సమయంలో జరిగిన మొదటి సూచన. అక్కడ ఇక్కడ యుద్ధం జరిగే సూచనలు కనిపిస్తాయి. మత్తయి సువార్తలోకి మళ్ళీ తిరిగి రండి, రెండో మాటను మనం చూసుకుందాం. రెండో సూచన దాని ఏడో వచనము 24:7 అంటే రాజ్యం విరుద్ధరే రాజ్యం ఉటివబోలి కూచుంది. చూసారా అక్కడ రాసిన మాట, చూసారా రాజ్యం వ్యతిరేకంగా రాజ్యము, మనుషుల మధ్య వ్యతిరేకంగా మనుషులు. రాజ్య విరుద్ధరే రాజ్యం అంటే రాజ్యానికి వ్యతిరేకంగా రాజ్యం లెగుస్తాది. ఏ విషయం అప్పుడు మన బోలవరు దేఖందు, ఈ విషయాలు జాగ్రత్తగా వినాలి. రాజ్య విరుద్ధరే రాజ్యం యుద్ధం అవుతుంది. రాజ్యం విరుద్ధంగా వేరే ఒక రాజ్యం లెగుస్తున్నది. ఇది రెండవ మాట వచ్చినది. తృతీయ విషయం మూడోదిగా ఏడో వచనము అల్లి చదవండి. అక్కడ ఇక్కడ కరువులు వస్తాయని రాయబడుచున్నది. అందుకే నేను చెప్పు వచ్చిన మార్పు, ప్రపంచంలో జరిగిన మార్పులు బాగా వినాలి. ఇండియాలో కూడా చాలా ప్రదేశాల్లో కరువులు మనం వింటున్నాం. ఇండియాలో 100 మందిలో 40 మంది 3 పూట్ల శుభ్రంగా తిని బతుకుతున్నారు. మిగతా 60% జనాంగం తిండి లేక ఒక కావట తిని లేకపోతే తిండి మానేసుకొని పడుకోవాల్సిన పరిస్థితులు మనం చూస్తున్నాం. అందుకే ఇది మనల్ని సూచించుచున్న విషయం ఏంటంటే అక్కడ ఇక్కడ ఆహార విషయంలో కరువులు వస్తాయి. ఒక నిమిషంలో 150 మంది పిల్లలు జన్మిస్తున్నారు. నిమిషములో 150 మంది పిల్లలు జన్మిస్తున్నారు. ఒక రోజు 220,000 మంది పిల్లలు జన్మిస్తున్నారు. ఒక సంవత్సరము 8 కోట్ల మంది పిల్లలు జన్మిస్తున్నారు. ఇలాగా ప్రజా సంఖ్య రోజుకి పెరిగిపోతుంది. ఇలా పెరిగిపోతున్నది కారణముగా మనుషులకి తిండికి తాగడానికి కరువు వచ్చేస్తుంది. అంటే పని చేయడానికి పనులు దొరకట్లే. జక్రియా భవిష్యత్ మానగర పుస్తకం, జక్రియా గ్రంథము 8:10 8:10 జక్రియా గ్రంథం 8:10 అక్కడ చదివిన వాక్యం నేను చెప్పిన దానికి ఏమైనా ఆధారం ఉందా? అప్పుడు మన దాని చొందుకి సడా, అది చదివింది అర్థమైందా మీకు? అదే జక్రియా భవిష్యత్ బాణగర పుస్తకం 8:10 జక్రియా గ్రంథము 8:10 చెప్తున్నది. అంటే మనుషులకు పని దొరకట్లేదు, జీతాలు దొరకట్లేదు. పశు మానకి కామ ఉన్నాయి అంటే పశువులకి కూడా పని దొరకట్లేదు. రియల్ వాయించు
పూర్వే మనుష్యపాయి వేతన నోతిలా క్యోబా పశుపాయి అంటే చూడండి, మనుషులకు ఉద్యోగాలు లేవు. ఏవే కామ దామ కొనుకొని వేదన పౌనంది. వాళ్ళు పనులు చేస్తున్నారు గాని దానికి తగ్గట్టుకున్న డబ్బులు దొరకట్లేదు. అప్పుడు మన దేకందు సేమానికి వేదన పౌనంది. వారికి జీతాలు అందట్లేదు. ఇలాగా డబ్బులు దొరకలేని కారణం ఏంటి? కంప్యూటర్ బొడి అయిచ్చింది. ఎందుకంటే మనుషులకు వ్యతిరేకంగా కంప్యూటర్లు పెరిగిపోయినాయి. ఆగ్రహ పశు మానే చాసవాస కొరతలే. ముందు పశువులు ఏం చేసేది? పొలాలు దున్నించుకునేవి. ట్రాక్టర్ వస్తుంది. ఇప్పుడు ఏమైంది? కత్త కత్త మెషిన్లు వచ్చినాయి, ట్రాక్టర్లు వచ్చేసినాయి. నువ్వు నువ్వు మిషన్ ఆశీర్వాద ద్వారా మనుష మానకే కామన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త మెషిన్లు వచ్చేసినాయి కాబట్టి పనులు లేవు. మనుష మానే కామపాయి మనుషులు పని దొరకక అటు ఇటు తిరుగులాడుచున్నారు. ఒడిశాలో పని లేదు కాబట్టి కేరళకు బయలుదేరారు. హైదరాబాద్ ఒడిశాలో పని దొరకకపోయిన కారణంగా హైదరాబాద్ లోకి వెళ్తున్నారు. ఒడిశా కామనోతి ద్వారా చెన్నైకి జాగుతుంది. ఒడిశాలో పని లేదు కాబట్టి చెన్నైకి వెళ్తున్నారు. ఒడిశా కామనోతి ద్వారా గుజరాత్ జాగుతుంది. ఒడిశాలో పని లేదు కాబట్టి దూర దూర దేశాలకి వెళ్తున్నారు. ఒడిశా కామనోతుల గారు బంగాళ ఒడిశాలో పని లేదు కాబట్టి బెంగాల్కి ప్రజలు ఒడిశాలో పని లేదు కాబట్టి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా పని శాశ్వతంగా దొరకట్లేదు. వారికి అందాల్సిన జీతాలు దొరకట్లేదు. ఇవన్నీ కారణం ఏంటి? అక్కడ ఇక్కడ కరువులు ఎక్కువైపోయినాయి. కరోనా సమేతము ఇప్పుడు కరోనా కాలం మీరు చూడండి. గవర్నమెంట్ చావడం మిల్లుచుంది. చూడండి, రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే గవర్నమెంట్ తరపు నుంచి ఏం దొరుకుతుంది? అంటే ఇప్పుడు కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ఏమి లేదు, తిండి లేదు, వారికి తినడానికి తాగడానికి ఏవీ లేవు. ఇప్పుడు కరోనా కాలంలో పనులు లేకుండా ఉన్నారు. కరోనా బొడిగోలే. ఇలాగ గాని రోగాలు కరోనాలు పెరిగిపోతే అమర జీవన మన జీవిత పరిస్థితుల్లో కరువులు పెరిగిపోద్దే. సత్యపై అది రాత్రి తమ బోలవారి చిందా కొరందు. అందుకే ఈరోజు రాత్రి వేళ బాగా ఆలోచించుకోవాలి. చక్రియ గారు చెప్పుచినది వేదన మిలువో నహి. ప్రపంచంలో పనులు దొరకవు. మనుషులకి వేదన నహి. మనుషులకి జీతాలు దొరకవు. పశుమానికి కామ కొరలే కామ నహి. పశువులకి పని చేయడానికి చోట్లు దొరకవు. దానికి బదులుగున్నవి వచ్చేస్తాయి. కంపెనీ గుడి కొత్త ఇప్పుడు ఉన్న రకరకాల కంపెనీలు మీరు చూడండి. మిషన్ కొత్త కొత్త మెషిన్లు వచ్చేసినాయి కాబట్టి మనుషులు పశువులు ఉపయోగించట్లేదు పనికి. ప్రజా సంఖ్య నిమిషానికి నిమిషానికి రోజుకి రోజుకి సంవత్సరానికి సంవత్సరానికి పెరిగిపోతుంది. ఇండియా చైనా మిస్సిగోలే. ఇండియా చైనా కలిసిపోతే సారా పృథ్వీ అంటే భూ ప్రపంచంలో సకానికి జనాంగం మనమే అయిపోతాం. ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇండియా చైనా ప్రజా ప్రజా సంఖ్య కలిపేస్తే ఇండియా సకం భూమి మనమైపోతాం. ఇండియా జనసంఖ్య దినకు దిన బొడి జాగుతుంది. ఇండియాలో ప్రజా సంఖ్య రోజుకి రోజుకి పెరుగుతున్నది. మీలో ఎంత మందికి దీని గురించి ప్రత్యేకంగా అవగాహన ఉందో తెలియదు. అందుకే తినడానికి తిండి దొరకట్లే. అంటే మూడు పూట్ల ఒరిస్సాలో తినడానికి తిండి దొరకట్లేదు. ఇప్పుడు కూడా చాలా ఊరుల్లో అన్నం దొరకక సోలు తినేసి లేకపోతే అంబలు తాగేసి బతుకోవాల్సిన పరిస్థితి. దాని కారణం ఏంటి? ఎందుకంటే మూడు పూట్ల అన్నం కొని కూరలు కొని తిండి కొని తినడానికి ఉన్న డబ్బు స్తోమత లేదు. ప్రజలు లక్షల లక్షల సంఖ్యలో ఇల్లు లేకుండా ఉన్న ప్రజలు ఉన్నారు. చాలా మందికి చాలా మందికి ఇప్పుడు కూడా ఇల్లు వాకిళ్ళు లేవు, పొలాలు లేవు. కారణం దుర్భిక్ష బొడి జాగుతుంది. ఎందుకంటే అన్ని విషయాల్లో కరువు వచ్చేసింది. ఈరోజు రాత్రి వేళ సుందర దుర్యాగమన సమయం దేవుని యొక్క రాకడ సమయంలో పరివర్తన విషయము భూమిలో వచ్చిన మార్పు విషయం గురించి ఉన్న మూడో విషయం నేను చెప్పొచ్చాను. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా మీరు జాగ్రత్త పాటించండి. ఇవన్నీ జరుగుచూ వచ్చినప్పుడు ప్రస్తుత దేవుని యొక్క బిడ్డలుగా మీరు సిద్ధపడండి. అర్థమవుతుందా? చారి విషయం నాలుగో మాట
లూకాసు సమాచారం, లూకాసు వార్తల పుస్తకము ఎక్కువ అధ్యాయం 21వ అధ్యాయంలో 11వ వచనం, లూకాసు వార్త 21:11. राज्य विपक्ष रे राज्य उठिबो आओ महाभूमि गंबो एडे भूकि भूमि गंब हबो बोले कहउ चंदी भूकंपाल वस्तायन रासुंदी चूसारा महाभूमि गंबो महाभूकंपाल वस्ताय अपड मेले कद जन जानचंदी एंत मंदिक मीकु इदि तेलुसु ए मध्य रवि भू भूकंपाय गला ई कोन्नि रोजुल कृतं कूडा भूकंपं वच्चिंदी अबे గుజరాత్ లో బడ విరాట్ భూకంపం గుజరాత్ లో భూజ్ లో పెద్ద భూకంపం వచ్చింది భూమికంపర బెస్సి లోకమైన మొరిగల ఆ భూకంపం రావడం వల్ల ఎంతో మంది చనిపోయారు బైబిల్ కోచుంది బైబిల్ చెప్పేది తొమే బైబిల్ దేకొందు హగ్గాయి భవిష్యత్తుమైన పుస్తకం హగ్గాయి పుస్తకానికి రండి 2వ అధ్యాయంలో 6-7 పదం 6-7 వచనము హగ్గాయి పుస్తకాలు 2వ అధ్యాయం 6-7 కోటి కోటి ఈసారి హోలైబో ఎక్కడెక్కడ దేవుడు కంపింపజేస్తారు ఆకాశములో ద్వితీయ భూమి రెండోది భూమిలో తృతీయ మూడోది సముద్రము చారి నాలుగు శుష్క భూమి ఎండిన భూమి హలో వింటున్నారా కోటి కోటి ఈసారి కొడుకొరుంది ఎక్కడెక్కడ దేవుడు కదిపేస్తారు కంపింపజేస్తారు ఆకాశాన్ని కదిపితారు బైబిల్ లెక్క దాయిచ్చి బైబిల్ చెప్పేది బైబిల్ లెక్క దాయిచ్చింది బైబిల్ చెప్పుచున్నది ప్రకాశిత పుస్తకం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఆరో అధ్యాయానికి అందరూ బైబిల్ తీయండి ప్రకటన 6:13 13వ వచనం చదవండి 6:13 హల్లెలూయా వినరా హల్లెలూయా చెప్పలేదు ప్రబలవాయుడే ఆకాశంలో నక్షత్ర గుడిక భూపృథివికి పడివు అంటే విపరీతమైన గాలి పుట్టించుకొని నక్షత్రాలు ఏం చేస్తాయి చెట్ల నుంచి ఫలాలు పడినట్టు పడతాయట గొట్టే నక్షత్రం ఈ భూమి అంటారు బోడో ఒక నక్షత్రం ఉంది భూమి కన్నా గొప్పది చింటిన కొట్టే నక్షత్రం ఈ పృథివీర పొడిలో వంటావుపురా కూడా రొక్కిలే ప్రకారం అలాగ గానీ నక్షత్రాలు భూమి మీద పడితే ఎలాగుంటా తెలుసా గుడ్డి మీద తొక్కేసినట్టు ఉంటది ఉన్నారా ఇది నక్షత్రం వల్ల కైవారు అర్థం ఇక్కడ నక్షత్రాలు అని చెప్పిన అర్థము నాన్ చెప్తారా ఆ తోక ఉన్నత నక్షత్రాలు అంటే షూటింగ్ స్టార్ తోక ఉన్నత నక్షత్రాలు అంటే దానికి వెనక్కి ఇలా తోకలాగా ఉంటది ఆకాశంలో ఎప్పుడైనా మీరు ఆకాశంలో చూసారా తోక ఇలాగా నక్షత్రానికి కనిపించేది ఏవేవో కోరుకోమని చెప్తారు అది చూసిన ప్రజలు ఏమంటారు తోక చుక్క అది తోక చుక్క ఆకాశం లాంచ్ అలాగా నక్షత్రములో నుంచి ఆ తోకలు అలా రాలి పడుతుంటాయి ఆ వాక్యం చదివినప్పుడు అర్థమైందా ఎలా నక్షత్రాలు పడుతున్నాయి అన్నది అంజూరుపు చెట్ల నుంచి ఫలాలు కింద పడినట్టుగా రాలుతుంటాయి సమయంలో చాలా విపరీత గాలి వర్షం వచ్చినప్పుడు ఎలాగా పడుతూ ఉంటాయి చూసారా
ఆంబకచ్చిన ఆంబ కిమిది పడిపో మామిడికాయ చెట్ల నుంచి మామిడికాయలు పడతాయి చెంది లాంచెత్తారా పృథ్వీకి పడిపో అలాగా తోక చుక్కలు తోకలు అన్నీ ఏం చేస్తాయి పడిపోతూ ఉంటాయి ఆడిచ్చింది ఎంతమంది మీకు తెలిసింది అల్ప సమయ పొర కొంతసేపు ఆకాశాన్ని దేవుడు కదిపిస్తాడు పృథ్వీ సృష్టి సృష్టి కడతా భూమిని ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు ఈ ఆకాశకు హలయ దావుచుంది ఆకాశాన్ని కదపడానికి వెళ్తున్నారు ఆకాశ శక్తి గుడిక హొలైవై ఆకాశ శక్తులను పూర్తిగా కదిపేస్తారు పరిస్థితి ఎలా ఉంటది ఏం చెప్పలేదు పరిస్థితులు ఎలా ఉంటాయి కదిపేస్తే ఒకసారి ఆలోచించండి ఆకాశాన్ని కల్పించేసారంటే పరిస్థితి ఎలా ఉంటది బా వినాలా ఆకాశాలు బొరక్కు పడలే బరఫు బరఫు ఆకాశంలో నుంచి మంచు పడుతున్నది చూస్తున్నారు కదా మంచు ఐస్ 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 వడగండ్లు సైజ్ చూసారా ఒక్కొక్క దాన్ని ఆకాశం కోడ పడుతుంది ఆకాశంలో ఏం పడుతున్నాయి ఛత్తీస్గఢ్ రే పోయిన కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ లో విరాట్ వర్షాల చాలా గొప్ప వర్షం వచ్చింది ఆకాశం ఐస్ పొడిల ఫరక్కుడిక పొడిలే ఆకాశంలో నుంచి ఇలాంటి ఐస్ మొక్కలు చాలా పెద్ద పెద్దవి పడే పెద్ద పెద్దవి రెండు కిలోలు మూడు కిలోలు ఉన్నాయి గతక వర్ష పూర్వరు కొన్ని సంవత్సరాల క్రితం 40 కేజీ ఫరక్కు భూమి రెక్కు పడిగల 40 కిలోలు ఉన్న ఐస్ మొక్కలు పడినాయట హలో వింటున్నారా కోణపై బాంబు దొరకారు ఇంకా బాంబులు ఎందుకు ఈశ్వర హొలైవ సమరే దేవుడు కదిపేస్తే ఆకాశరు ఆకాశంలో నుంచి ఐస్ ముక్క పొడిబో ఐస్ ముక్కలు పడతాయి ఐస్ పొడి వల్ల కోణావు ఐస్ ముక్కలు 2 కిలోలు 40 కిలోల లెక్కన పడితే ఏమైంది అదే ఛత్తీస్గఢ్ గొర్ర గుడిక కెత్తట గొర్ర భంగి వల్ల 2 కిలోల లెక్కన పడినప్పటికే ఇల్లు విరిగిపోయినాయి ఛత్తీస్గఢ్ లో మంగి గుడిక మరుగల కోతులు చచ్చిపోయాయి పక్షి గుడిక మరుగల పక్షులు చచ్చిపోయాయి చెట్లు నిరిగిపోయాయి ఈశ్వరంగర శక్తి దేవుని యొక్క మహాశక్తి చూడండి ఆకాశకు హొలై వాసమే ఆకాశాన్ని కదిపింపజేస్తారు కంపింపజేస్తారు పృథ్వీ మనుషు ఉప్పరే మనుషుల మీద ఉప్పరే ఉప్పరు పైనుండి బడ బడ పత్ర గుడిక పొడి బాప జాగుతుంది పెద్ద పెద్ద రాళ్ళు పడుపు పూచున్నది ఎలాగుంటది పరిస్థితి దేవుడు చెప్పేది ఆలకించండి ఆకాశాన్ని కంపింపజేస్తాను పృథ్వీకి హొలైవో రెండోది భూమిని కంపింపజేస్తాను యెషయా గ్రంథంలోకి రండి 24 అధ్యాయం తరో 19 పంతొమ్మిదవ వచనం నుంచి చదవండి చదవాలి ముగించకూడదు హలో భాగ్య సోడు లక్కినాయి చదివింది మీకు అర్థమైందా భూమిలో పాప బెస్సి వజన ఇచ్చి భూమి యొక్క బరువు ఎక్కువైపోయినాయి భూమిలో పాప బెస్సి బోడి దేవతలు బెస్సి వజన ఇచ్చి భూమిలో పాపం పెరిగిపోయినందుకు బరువు ఎక్కువైపోయింది భూమిలో దినకు దిన పాప బొడి దాయించింది భూమిలో రోజుకి రోజుకి పాపం పెరిగిపోతుంది పృథ్వీ మాతలోకపరి టొలబడ యాయచి పృథ్వీ మత్తులో ఉన్న తాగినోడు ఎలా తిరుగుతున్నాడో అలాగే భూమి తిరిగిపోతుంది కదిలిపోతుంది తాగుపోతే ఎలాగ ఊగి ఊగి వెళ్తున్నారో అలాగా భూమి కూడా ఊగుతావు మధు హొలిలే పృథ్వీ హొలి జావుచి ఉన్నారా కుడియాగోరపురి అంటే పురి ఇల్లు ఉంది కదా ఏ ఇల్లండి తెలుగులో ఏ ఇల్లు
పాక పాకగా పాక ఇరవై వాక్యం చదవండి. 20వ వచనం ఒకసారి చదవండి. 24, 20 వాక్యం. మీకు చదివింది అర్థమవుతుందా లేదా? సైలెంట్ రథమా బస్సు పట్ట పోతా డొర్రలాగు. మీరందరూ మౌనంగా ఉన్నారు, ఎవరు స్తుతించట్లేదు. ఏ పృథ్వీ కోడకొని వాపదావుతుంది. భూమి ఏం చేయడానికి వెళ్తుంది? ఏడత్తేనే బులిబో ఇటు అటు కదిలిపోద్ది. హలో బాగా వినాలి. నెట్ సెర్చ్ కొరి దక్కివారు వచ్చి నెట్ లో చూసుకోండి. ఏ కోడ వచ్చి నేపాల్ రే భూమికంప వేయగల. నేపాల్ లో భూకంపం వచ్చింది. ఏనది చూసినప్పుడు నాకు భయం వేసింది. ఎంత పెద్ద మేడ ఇల్లు కొడతారు కదిలేది నేను చూశాను. గాడి గుడిక ఎనిమిది బులిలే. బళ్ళు తిరుగుతున్న బళ్ళు కదిలిపోతున్నాయి. అంటే మత్తులో ఉన్న ఒక మనిషి కదిలిపోయినట్టుగా కదిలిపోతున్నాయి అన్ని. హలో హలో పరివర్తన విషయం కోచి ప్రపంచంలో వచ్చిన మార్పులే నేను చెప్పొస్తున్నది. ఆగమన సమయరే దేవుని యొక్క రెండో రాకడ సమయమున పృథ్వీ కోణయవో హోలైవో భూమి కదిలిపోద్ది. హోలైవో ఎలా కదిలిపోద్ది? అగమన బలవర చిందగర కెమిది హోలైవో ఎలా కదిలిపోద్ది? తానే స్థానే భూమి గంభోబో అక్కడ ఇక్కడ భూకంపాలు వస్తాయి. అమే భూమి గంభహేలే అమే టిఐ పరివనై. భూకంపాలు వస్తే మనం నిలబడగలుగుతాం. నేను మేము మనం అందరం భయపడిపోతాం ఈ రాత్రి రే. అందుకే రాత్రి వేళ అప్పుడు మనకి మస్తు మస్తు గొర్రె బొడలేవి. మీరందరూ ఎంత మంచి మంచి మేడ ఇళ్ళు కట్టుకున్నా. భూమి తార భారీ భూమిలో భార బెసి భూమి తాలూకు భారం పెరిగిపోయింది. పాప సగాసే మనుషుల పాప నిమిత్తము మనుషుల పాప కోడ బొడి జాగుతుంది. మనుషుల పాపం పెరిగిపోతున్నది. పాపకు పువ్వు మారుచుంది. నాన్నకు పిల్లలు చంపేస్తున్నారు. పువ్వుకు మారుచుంది. నాన్న పిల్లల్ని చంపేస్తున్నారు. స్త్రీకి మారుచుంది. భార్యని చంపేస్తున్నారు. పిల్ల మనకు రేప్ కొరుచుంది. చిన్న చిన్న పిల్లలను వ్యభిచారం రేప్ చేసి చంపేస్తున్నారు. పిల్ల మనకు రేప్ కొరుచుంది. 3 సంవత్సరాలు ఉన్న పిల్లలపైన అత్యాచారాలు చేస్తున్నారు. పాపాలు పెరిగిపోతున్నాయి. ఆసక్తి పాప ఆశలు పెరిగిపోతున్నాయి. డ్రగ్స్ వేసి వ్యవహారం కొరుచుంది. డ్రగ్స్ మత్తు పదార్థాలు చాలా విపరీతంగా అమ్ముకోబడుతున్నాయి, కొనుక్కోబడుతున్నాయి. గంజాయి పీవిచ్చింది. గంజాయి లాంటి పదార్థాలు అమ్ముకోవడం కొనుక్కోవడం జరిగింది. అర్థం నేను చెప్పొచ్చిన అర్థమేమనగా ఉత్తరప్రదేశ్ జాయితులే. నేను ఉత్తరప్రదేశ్ లోకి వెళ్ళాను. ఉత్తరాఖండ్ జాయితుల వల్ల గంజాయి నేను చూసినప్పుడు రోడ్డు రోడ్డు వంకనా ఇలాగా గంజాయి చెట్లు ఉన్నాయి. మొబైల్ చోట మొబైల్ తిలా. అప్పుడు నా చేతిలో మొబైల్ ఉండేది, చిన్న మొబైల్ ఉండేది. మొబైల్ తిల ఫోటో గడిదైతుందా? మొబైల్ ఉండుంటే నేను ఫోటోలు తీసున్నా. అయ్యో బాబు బొడి ఆయిచ్చింది. ప్రజల మీద పాప భారం పెరిగిపోయింది. దొంగతనాలు చేస్తున్నారు. హత్య కొరిచింది. హత్యలు చేస్తున్నారు. పిల్ల మార్గ రాస్తారే చలిపారిపోయి ఆడవాళ్ళు రాత్రి వేళ నడవలేని పరిస్థితి. నిలబడ జాయిపారిపోయి ఒకటి వేళ వెళ్ళలేకపోతున్నారు. భూమిలో పాపం పెరిగిపోతున్నది. టౌన్ లో పెరిగిపోతున్నాయి. గ్రామాల్లో పాపం పెరిగిపోతున్నాయి. ఓ చెత్తకి లాగి అదిరి కొట్టే విషయం జాడిపారందు. అందుకే ప్రియ దేవుని బిడ్డ ఒక విషయం తెలుసుకో. ఈ పాపం ఒక భారం పెరిగి 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 సంబాళిపారినాంది. భూమి తట్టుకోలేకపోతున్నది. భూమి కొడకొచ్చింది. అందుకే భూమి ఏం చేయబడుచున్నది? భూకంపాలు వస్తున్నాయి. ఎర్త్ కే కసుచుంది. భూకంపాలు వస్తున్నాయి. భూచలనాలు సృష్టిస్తున్నాయి. అది రాత్రి. ఈరోజు రాత్రి వేళ వాక్యం ప్రచారం వాక్యం ప్రకటించినప్పుడు భూకంపం భూకంపాలు అక్కడెక్కడ జరుగుతున్నాయి. బైబిల్ కోచుంది. బైబిల్ చెప్పేది ఏమి భూకంపం ఇక జరిగేదానికన్నా గొప్ప గొప్ప భూకంపాలు వస్తాయి. అదే ప్రకాశన పుస్తకం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 18వ వచనం చదవండి. ప్రకాశిత పుస్తకం 16వ అధ్యాయం 18వ పదం ప్రకటన గ్రంథం 16:18. అప్పుడు
ఎతగన బడో భూమి కంపో పెద్ద భూకంపాలు ఏమే చోటో చోటో అక్క ఇప్పుడన్నీ చిన్న చిన్న ఫ్రీక్వెన్సీతోనే మగాగ్లేస దినరే చాలా విపరీత మహాశ్రమం రోజున బడో శ్రమ దినమాసిము శ్రమ దినాలు వచ్చినప్పుడు సంఘట్ర దినాసిము శ్రమ దినాలు వచ్చినప్పుడు ఆ కాలమున కోణ కోహంది ఏం చెప్తుంది భూమికంపో మహాభూకంపాలు భూమి బడో విరాట్ భూమికంపో అంటే ఇప్పుడున్న భూకంపాల్లా కాదు మహా గొప్ప గొప్ప భూకంపాలు కోణ కరిపారివో మహా గూపం భూకంపాలు అయితే ప్రజలు ఏం చేయగలుగుతారు కోటికి జాయిపారు మనుషులు ఎక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడికెళ్ళలేరు ద్రావలు నాశనం అయిపోతాయి ఇల్లు నాశనం అయిపోతుంది వైద్యుత్ ఉండదు పొలాల్లో ఏమి పంటలు మొత్తం చీకటితో నిండిపోయింది ప్రపంచం ప్రపంచంలో వచ్చిన మార్పులు ఇవే రాత్రి అందుకే ఇవన్నీ విన్నప్పుడు మౌనం పాటించొద్దు వాక్యం చెప్పినప్పుడు ప్రభు నా దేవా ఈ పృథ్వీ మీద పరివర్తన కొట్టి వా సమయ సహజాచి ఈ భూమిలో మార్పులన్నీ జరుగుతున్న నేను చూస్తున్నాను కుమరే ఆగమన సన్నిధిలో మీ రాకడ సమయం త్వరబడింది అందుకే సంఘబిడ్డల ద్వారా తల ఎత్తుడి దేవుని వైపు తల ఎత్తి చూడుడి మీ మస్తకము నీ తల భూమి మీద ఆసక్తి పందిలాగా మనుషులు మస్తక మనుషులు భూమిలో పొలం పొలం పని కొరకు డబ్బు సంపాదించుటకు పందిలా తిరుగుతున్నారు పంది నేలను చూసి తిరిగి వెళ్తున్నట్టుగా పంది ఎప్పుడు పైకి చూసేది దాన్ని రెండు కాళ్ళు చేతులు కట్టేసి ఎత్తుకొని తీసుకెళ్ళినప్పుడు అది పైకి చూసేది ఈ రాత్రి ఊపరకు దక్క భయ అందుకే సహోదర సహోదరు పైకి చూడు దేవుని వశములోకి వాక్యం చెప్పుతూ ఉన్నప్పుడు హృదయం ఈ హృదయము ఆనందరూ నాచి ఉట్టి వారు ఆనందంతో గెంతులాడాలి ఎందుకు చెప్పిన ప్రకారంగా అందరూ ఆగమన సన్నిధి ఆయన రాకడ సమయం దగ్గర పడింది ఒడిశాలో ఉన్న సహోదరి ఒడిశాలో ఉన్న సహోదరి ఆంధ్రాలో ఉన్న సహోదరి మండలి ఆంధ్రాలో ఉన్న సహోదరి విశ్వాసి తల దేవుని వైపు ఎత్తి రాజు యొక్క రాజు యేసుక్రీస్తు మండలికి నైజమానం అంతే సంఘానికి తీసుకెళ్ళడానికి మేఘాలపై వచ్చుచున్న స్వరము రాత్రి సూచించింది ఈ రోజు రాత్రి నేను వింటున్నాను సైలెంట్ అయితే ఏంటి ఎవరు వందనాలు చెప్పట్లేదు అప్పుడప్పుడు చెప్తున్నారు వందనాలు హల్లెలూయా ఏమి భయమిచ్చిందా ఎవరి పుస్తకం ఎవరి పత్రిక 12వ అధ్యాయం 27 27 అయ్యో 26 ఉంటారు చదవు 26 నుంచి చదవండి 26 ఎవరి పుస్తకం 12వ అధ్యాయం 26 27 ఎవరి పత్రిక 12వ అధ్యాయం 26 27 ఎస్ చిరు వెళ్ళం ఎవరి పత్రిక 12వ అధ్యాయం 26 27 ఎవరి పత్రిక 12:26-27 ఇప్పుడు అర్థమైందా అర్థమైందా చదివింది అర్థమైందా నేను భూమిని కంపింప చేస్తాను చేశాను సారీ హలో హలో
చెప్పినది అర్థమవుతుందా? పృథివికి టొలముల కొరువు, భూమిని కంపింపచేసిని. హలో, దేని పెట్టారా? అప్పుడమానే దాని చొద్దుకి దోయి దోయి. మీరందరూ పెరుగు చూసారా? దోయి విత్తన కూడ కొడుతుంది. పెరుగులో ఏం చేస్తున్నారు? మన మిక్సీ పక్క ఇక్కడి కొడ కొరంది. వాళ్ళు ఆడించి ఏం చేస్తుంటారు? మిక్సీ పక్క ఇక్కడి కొడ కొరంది. బులివో బులివో. వారేం చేస్తారు? తిప్పి 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 వెన్న తీస్తారు. చూసారా? దాడి చందుకిని చేశారా? చూసారా? మిక్సీ బిత్తరే దోయి పక్క ఇక్కడి కొడతారు. మిక్సీకి బూలైవో. మిక్సీ లోపల పెరిగేసేసి కదిపేస్తే సతవళ కోణ వారివో. అప్పుడు ఏమొస్తుంది? వెన్న వెన్న లస్సీ కాదు, వెన్న 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 నెయ్యి. ఏ లస్సీ వస్తుంది బాయ్? పెరిగి లస్సీ బొగ్గి. వెన్న వెన్న మంచిగా అవుతుంది. మంచిగా అవుతుందా? వెన్న వెన్న వస్తుంది. నెయ్యి వెన్న. సందేహం ఉంటే అయిపోయిన తర్వాత ట్రై చేయండి. ఏ నెయ్యి వారి నెయ్యి నెయ్యి బయటకు వస్తుంది. వెన్న బయటకు వస్తుంది. హలో, నెయ్యి నెయ్యి. ఏడా తుమ్మ కొర్రాంది సత్యపై జోడానాయ్. మీరెవరు చేయట్లేదు, అన్ని కొనుక్కుంటున్నా, అందుకే తెలియట్లేదేమో. కిణికిరి పీమునంది. మీరు పాలు కొనికేసి కొనేసి వెన్న తయారు చేయట్లేదు కదా? విశాఖ 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 అన్ని విశాఖ సరుకులే. ఆ విశాఖ సరుకులే ఏం లేదు. విశాఖ సరుకులు ఏం లేదు. విశాఖకిచ్చినాయి. విశాఖలో ఏమి లేదు. ఆయన మామూలు తారా తుముకు దాయిచ్చి అందులో ఉన్న నెయ్య వెన్న అన్ని పీ కేసే. నీకు సత్తు సత్తు చెత్త ఇచ్చేస్తున్నారు. చెత్త తొమ్మర గ్రామరే తినే తుమ్మకి దొడా పడి. అది మీ ఇంట్లో మీరు తయారు చేస్తేనే మీకు తెలిసేది. ప్రభు యేసుక్రీస్తు, దేవుడు యేసుక్రీస్తు వారు పృథ్వీకి హొలై వార కారణం కోణం. ఈ భూమిని కదిపేసే కారణం ఏంటి? కంపింప చేసే కారణం ఏంటి? ఎబ్రి పత్రిక, ఎబ్రి పత్రిక 12:27 పన్నెండో అధ్యాయం 27 12:27 ఎబ్రి పత్రిక 12:27 ఎబ్రి పత్రిక 12:27 ఎందుకు కోణప్ప ఈశ్వర హోలైవో? ఎందుకు దేవుడు భూమిని కదిపేది? కోణప్ప ఈశ్వర పృథ్వీకి హోలైచోంది. దేని కొరకు దేవుని భూమిని కంపింప చేసేది? ఒట్టల రాజ్యం అసువాపోయి నిలకడగా ఉన్న రాజ్యము రావుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడమానే జాని చొందకి బుజి చొక్కి. నేను చెప్పింది అర్థమవుతుందా? తెలుస్తున్నదా? దోయి కోణపై మిక్సీనే గ్రైండింగ్ కొరచు. ఎందుకు పెరుగుని మిక్సీలో ఆడించేది? తిబాట కొట్టే భారీ వాపాయి. దానిలోని స్వచ్ఛము కలిగిన నెయ్య వెన్న బయటికి రావడానికి పృథ్వీకి ఒలైవారు కారణం. అలాగే భూమిని మొత్తానికి కదిపే కారణము ఒట్టల బాబర కొట్టే భూమి అసివాపాయి. నిలకడగా ఉన్న ఒక రాజ్యము రావుట కొరకు. హల్లెలూయా హల్లెలూయా. ఒలైవార కారణం కదిపే కారణం ఏంటి? ఒట్టల రాజ్యం అసివాపాయి రెడీ అయ్యాయి. నిలకడగా ఉన్న రాజ్యము రావుటకు స్థొరబడుచున్నది. అర్థమవుతుందా? ఒట్టల రాజ్యం నిలకడగా ఉన్న రాజ్యం. ఒట్టల రాజ్యం జీవాన మందే. నిలకడగా ఉన్న రాజ్యంలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ వచ్చి. పాస్పోర్ట్ ఉందా? హలో,
నీవు పాస్పోర్ట్ తయారు చేసుకున్నావా? నిలకడగా ఉన్న రాజ్యం కొరకు ఎవరు చెప్పలేదురా బాబు? ఎవరు ఏం చెప్పట్లేదు. పాస్టులు కూడా చెప్పండి, సేవకులు కూడా చెప్పాలా? నీ ఒట్టల రాజ్యములకు వెళ్ళడానికి నీ చేతిలో పాస్పోర్ట్ ఉందా? నిలకడగా ఉన్న రాజ్యములోకి వెళ్ళడానికి నీవు నీ పాస్పోర్ట్ తయారు చేసినావా? పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ తయారు చేశారా? పాస్పోర్ట్ తుమ్మే బొడై లక్కి నాయి. పాస్పోర్ట్ తయారు చేశారా లేదా? ఏంటి ఆంధ్ర వాళ్ళే రెబెక్క ఏం చెప్పలే? రెబెక్క ఏమి చెప్పట్లేదు, సందేహమా? నీకు పాస్పోర్ట్ ఉందా? పాస్పోర్ట్ ఉందా? అర్థమవలేదా? ఒట్టల రాజ్యములకు వెళ్ళడానికి, నిలకడగా ఉన్న దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి నీకు పాస్పోర్ట్ ఉందా? నీవు పాస్పోర్ట్ సిద్ధపరచుకున్నావా? పాస్పోర్ట్ బొడై చందుకి పాస్పోర్ట్ సిద్ధపరిచేసుకున్నావా? ఏంటి పాస్పోర్ట్? ఏమిటా పాస్పోర్ట్? మారు మనసు, మారు మనసు. బాప్తిస్మా, బాప్తిస్మా. పరిశుద్ధంగా ఉంటే, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తే ఆ స్థిరమైన రాజ్యములకి, స్థిరమైన రాజ్యానికి ఒట్టల రాజ్యరత్మ జాయి పరివో, స్థిరమైన రాజ్యములోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. అందుకు అమ్మమారుకు దుయి ప్రకారం నాగరికత్వం ఉంది. అందుకే బైబిల్ చెప్తున్నది మనకి రెండు రెండు ప్రకారమైన నాగరికత్వం ఉంది. అమ్మకు దుయి ప్రకారం పౌరస్థితి ఉంది. మనకి రెండు ప్రకారమైన పౌరస్థితి ఉంది, నాగరికత్వం ఉంది. ఆమెకు దుయి ప్రకారం పౌరస్థితి రెండు 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 చోట్ల. ఒకటి మనం ఒడిస్సారు ఆంధ్రారే, ఒకటి మనం ఒరిస్సాలో ఉన్నాం, ఆంధ్రాలో ఉన్నారు, ఆంధ్రాలో ఉన్నారు. ఇంకా రెండవది ఏంటి? రెండో పౌరస్థితి అక్కడ ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన గ్రంథం మూడో అధ్యాయము 20-21 వాక్యం, 20-21 3:20-21 ఫిలిప్పీ. రెండు వాక్యం చెప్పారు చిన్న, దీటా వాక్యము పొడి వాపై కొవుతులి. రెండు వాక్యాలు చదవమని చెప్పాను, అప్పుడు మరి ఠీకరే పొడున్నది. చాలు 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 చాలు. ఫిలిప్పీ పత్రిక, ఫిలిప్పీ పుస్తకం 3:21, ఫిలిప్పీ పత్రిక 3:20-21. అమే స్వర్గర ప్రజ, మనం ఎక్కడున్న ప్రజలమే, పరలోకములో ఉండాల్సిన ప్రజలమే. మనకి పరలోకములో పౌరస్థితి ఉంది, నాగరికత్వం వచ్చి అమరగాత్రే. మనందరికి పౌరస్థితి పరలోకంలో ఉంది, ఆమె పృథ్వీ విరగొట్టే నాగరికత్వం. అదే రీతిగా భూమి, ఏ భూమిలో జీవిస్తున్నా ఆ భూమిలో ఒక పౌరస్థితి ఉంది. స్వర్గరగొట్టే నాగరికత్వం వచ్చి పరలోకంలో ఒక పౌరస్థితి. అది ఎలా దొరికేది? మనవరివర్తన వారొచ్చి మారు మనసు పొందుకోవాలి, బాప్తిసం పొందుకోవాలి, అలా చేసిన వారికి ఉచితంగా పౌరస్థితి పరలోకంలో దొరికింది. చెప్పలేదండి, వందనాలు చెప్పట్లేదు కదా. ప్రయోజనండి, ఎవరు వందనాలు చెప్పట్లేదు. బైబిల్లో పాంచ ప్రకారం, బైబిల్లో 5 రకాలైన పాంచ ప్రకారం, 5 రకమైన నాగరికత్వ విషయాలు లెక్క ఇచ్చి పౌరస్థితి గురించి రాయబడి ఉంది. పాంచ ప్రకారం 5 రకములైన అవన్నీ చెప్పడానికి ఆశపడట్లేదు. హల్లెలూయా. ప్రైజ్లో చెప్పట్లేదు, ఏమి అర్థం కావట్లేదా? పుట్టూరు జాన్ గారు సైలెంట్ గా కూర్చున్నారండి. పుట్టూరులో ఉన్న జానయ్య గారు సైలెంట్ గా ఉన్నారు, ఏమైంది? ప్రైజ్ అలర్ట్. హల్లెలూయా.
ఎవరు కూడా పృథివీరే జగత్ రాశి వారి పరివర్తనం. తర్వాత ప్రపంచంలో వచ్చిన మార్పు చూడండి. లూకాసు సమాచారం, లూకాసు వార్తల పుస్తకము 1:25 21వ అధ్యాయంలో 25వ వచనం 21:25 బస్ చాలు 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 దొరికింది దొరికింది. సముద్ర కోణావు సముద్రంలో తరంగాలు ఏమవుతాయి? చెప్పలేదు. సముద్ర కోణావు సముద్ర తరంగాలు ఏమవుతాయి? సునామీ అసలప్రా, సునామీ వచ్చింది విన్నారా? విశాఖపట్నంకు సునామీ అసలప్రా, విశాఖపట్నంలో సునామీ వచ్చింది కదా, వచ్చిందా రాలేదా? జలధరక కుడిక కోణాయించి నీళ్ళకి తాలూక కెరటలు ఏమైనాయి? అది రాత్రి ఇదాచి కెరటలు లెగిచొస్తున్నాయి. సముద్రం బొడి అయించి సముద్రం పెరుగుతున్నాయి. జల 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 తరంగ గుడిక ఉడివాస లోకమయ్యాచి నీళ్ళు మొత్తం లేకపోతే సముద్రంలో ఉన్న తరంగాలన్నీ కదిపించేసరికి ఏమైపోతున్నాయి? కృష్ణా గోదావరి, కృష్ణా గోదావరి సంగతి ఆలోచించండి. సైలెంట్ కూర్చున్నారండి. ఒడిశారే గోపాల్పురం, ఒడిశాలో ఉన్న గోపాల్పురము సెడి బడో సముద్రం, చాలా విపరీత పెద్ద సముద్రాలు, సముద్రం ఉడి జాయించింది, సముద్రాలు ఎలాగా లెగిచొస్తున్నాయి. అరే ఉన్నారందరూ? హలో ప్రైజ్ ది లార్డ్. ప్రసంగి పుస్తకం, ప్రసంగి గ్రంథము 1 మొదటి అధ్యాయం చోసాత పదపడం 6-7 చదవండి. ప్రసంగి, ప్రసంగి 1:6-7 ప్రసంగి పుస్తకము 1:6-7 హితోపదేశ ఉపదేశగా 1:6 ప్రసంగి 1:6-7 ఉపదేశగా 1:6 హలో ప్రైజ్ ది లార్డ్. సబు నది కోటికి దాగుతుంది. ప్రతి నదులు పారి ఎక్కడికి వెళ్తున్నాయి? ఎత్తే పాణి దాగుచి సముద్ర కోణం అయినాయి. ఇన్ని నీళ్ళు వెళ్ళినా సముద్రం ఏం కావట్లే, కోణపాయి ఎందుకు నిండట్లేదు? సముద్ర కోణం ఏది నీ నీ ఎంత నోకి అయినా కూడా సముద్రం నిండిపోట్లే. నీళ్ళింత వచ్చినా కూడా పాణి దాగుతుంది, ఎంతో నీళ్ళెళ్తుంది. ఇందు సముద్ర కోణం ఏమున్నాయి, పూర్ణ అయినాయి. సముద్రం ఏం కావట్లే, నిండిపోట్లే, నిండిపోట్లే, ఫుల్ అయిపోట్లే. కోణపాయి ఎందుకు ఎందుకు నిండిపోవట్లేదు, ఎందుకు నిండట్లేదమ్మా? నిండిపోవాలి కదా. చెప్పలేదు ఎవరు ఎందుకు నిండిపోవట్లేదు. బింది కొలాయి దగ్గర ఉంచినప్పుడు నిండుతుంది కదా, కాలువ నిండుతుంది కదా, ఎందుకు సముద్రం నిండిపోట్లే? సముద్రం పూర్ణ నోబార కారణం, సముద్రం నిండిపోలేని కారణం సూర్య కిరణ శివశిబిరే. సముద్ర నీ పాణి బాష్ప అయ్యాకి ఊపకి దావచ్చు. సూర్య కిరణాలు నీళ్ళ మీద పడుతున్నది కాబట్టి నీళ్ళంతా ఆవిరైపోతుంది. చదివారా స్కూల్లో? స్కూల్ రే స్కూల్కి వెళ్ళలేదా ఎవరు?
ఏం చెప్పట్లేదు. నాచి నాచి ఈశ్వరుకు ధన్యవాదం కాదు చెప్పాలి. ఇక్కడ నాటి మేసి గెంతులేసి దేవుని మహిమపరచాలా. గొట్టే బొర్స కెత్త లీటర్ పాడి దావుచ్చి బోలి కొయ్యపాయి దాడుచుంది. ఒక 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 సంవత్సరము ఎన్ని టన్నులు టన్నులు లెక్కన లీటర్ లెక్కన నీళ్లు ప్రవహించి వస్తున్నాయని తెలుసుకో. సముద్రం ఇద్దరికి దావుచుంది పాడి. సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఏ పాడి సాబు అసిగిరి పాడి పూర్ణ అయ్యి సముద్రం పూర్ణ అయి తంద. సముద్రం అంతా నిండిపోయి ఉంటే తుమేము అమే రోయవారే మోరి జాయిచ్చి నీవు నేను మన అందరం ఎప్పుడో మునిగి చచ్చిపోయి దొరనై భూమి నై ఇల్లు ఉండదు భూమి ఉండదు సాబు పాడిర పరివరై అన్ని నీళ్లతో నిండిపోయి ఉన్నావు. కింద జీసుందర ఆగవర పూర్వరు దాని దేవుని నాకడ సమయం ముందు ఈ భూమి బొడి వాపై జావు చాదే భూమి సబ్ పెరిగబోతున్నది. హల్లెలూయా కోనంది. హల్లెలూయా చెప్పట్లేదు. హల్లెలూయా హల్లెలూయా బోలవారా సునో బాబు చక్కగా చేసి తెలిసి ఆ వందనాలు చెప్పాలి. హిమాలయ పహాడకు తుమ జాగుందు. హిమాలయ కొండలకు వెళ్ళండి. హిమాలయ పహాడ కోణ వచ్చి హిమాలయ కొండల్లో ఏమున్నాయి మంచు సేటి వచ్చి పొరక్కొచ్చి అన్ని మంచు ఉన్నది. మంచు సూర్యుల కిరణ సిమ హిమాలయ పహాడ ఉపరే బొడి గొన కోణ హిమాలయ మీద ఆ మంచంతా పడిపోతే ఏమైతి సూర్యకిరణాలు పడిపోతే ఏమైతి సెట్టి సూర్యుల కిరణ ఠీక్ పొడిగానే ఢిల్లీ బాంబే కల్కట్టా పృథ్వీ నోత్తివో అక్కడే కానీ బాగా ఎండ తగిలితే మంచంతా అరిగిపోతే కరిగిపోతే ఢిల్లీ బాంబే మహారాష్ట్ర ఎన్ని మునిగిపోద్ది. ఐస్ అంతా నీలైపోయి మారిపోద్ది. హిందూ ప్రముఖ సొగాసే దేవుని కృప ఉండబట్టి చేయట్లేదు. ఎందుకు అలా జరగట్లేదు? భూమి కారణం భూమి మీద ఇలా కిరటాలు లెగలేని కారణము సముద్రం నిండిపోలేని కారణము సముద్రం పూర్ణ నోవర కారణం సముద్రం నిండిపోలేని కారణము ఆస్ట్రేలియా ఉపరికి దావుచుంది. ఇవన్నీ ఆవిరైపోయి ఎగిరిపోతున్నది. ఉపరికి దావుచుంది. పూడి పృథ్వీకి వస్తుంది. మళ్ళీ వర్షముగా కురుస్తున్నది. అది రాత్రి కైవర అర్థం. ఈరోజు రాత్రి నేను చెప్పిన అర్థము ఈశ్వర దుద్యాగమన పూర్వరు దేవుని యొక్క రాకడకు ముందుగా పరివర్తన కొట్టించండి. భూమిలో మార్పులు జరుగుతున్నాయి. ఏంటారా పాంచి పైసారా హల్లెలూయా. ఇది ఐదు పైసకు కూడా సరిపోలేని హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పరా నైనా. ఇవన్నీ విన్నప్పుడు గట్టిగా చెప్పాలా? తుమ్ముకోవడం సైలెంట్ మోసపడడం మొత్తం బుజుపర్ర. మీరందరూ సైలెంట్ గా ఉన్నారు భయపడిపోయారేటి? ఎత్తి కష్టం కొరికి వాక్యం ప్రచారం కొరవారు కారణం. ఇంత కష్టముగా వాక్యం చెప్పే కారణం ఏంటి? దుద్యాగర విషయం అప్పుడు మన భోరవారు దాడివా. దేవుని యొక్క రాకడ విషయం బాగా తెలుసుకో. సభ పరివర్తన కొట్టించింది. అన్ని మార్పు జరుగుతున్నది. పరివర్తన కొట్టి వస్తాం. కొట్టే విషయం తమ దాడివా. మార్పులు జరిగేటప్పుడు ఒక విషయం తెలుసుకో. శృంగార ఆగమన సన్నిగడ దేవుని రాకడ సమయం త్వరబడింది. గత జోడకి ఏమేమి జోడనంది? చాలా మందికి ఇప్పుడు కూడా తెలియట్లేదు. హలో ఎత్తికి బాక్యం ఉడిక చూడలే. ఇంత వాక్యం వింటే ఈ వాక్యము ప్రచార కుర్వాసం మొత్తం ఇది బొస్సు వ్యాపై ఏమున్నాయి. ఈ వాక్యం చదివి చెప్పుటప్పుడే నాకే ఇక్కడ కూర్చోడానికి శక్తి నాకు వచ్చుచున్నది. ప్రభు అమ్మకు గత సురక్షిత కొని రొక్కదాయి. దేవుడు మనల్ని ఎంతగా సంరక్షించుంచారు. ఓ సతిపై తుమే ప్రభుకు ధన్యవాద కొరవ కథ. అందుకే దేవునికి మీరు వందనాలు చెప్పి తీరాల్సింది కదా. తుమపై ప్రస్తుత ఇప్పుడు కూడా మీరు సిద్ధపడలేదేమో. ప్రస్తుత అవునంది. ఎందుకు మీరు సిద్ధపడలేదు? వాక్యం సునిలేవి. ఈ వాక్యాలు విన్నా ఆగమన విషయం సునిలేవి. ఆకల విషయం విన్నా ఏ మనుష్య కొడకొరుచుంది? ఈ మనుషులు ఏం చేస్తున్నారు? సునివా ప్రకారం ముందుచుంది. వినలేనట్టుగా తిరుగుచున్నాయి. రాత్రి ఈరోజు రాత్రి వేళ మార్పు జరిగేటప్పుడల్లా మనకు ప్రస్తుత కరో నీ మనసుని సిద్ధపరిచేసుకో. చాడో పాపాన్ని విడిచిపెట్టు. ఈశ్వరుని నికటవర్తి హో దేవుని దగ్గరికి రా. అధిక ప్రార్థన కరో. ఎక్కువగా ప్రార్థన చేసుకో. ఉపవాస కరో. ఎక్కువగా ఉపవాసం చేసుకో. అధిక బైబిల్ పడో. ఎక్కువగా బైబిల్ చదువు. అధిక వాక్యం సుడో. ఎక్కువ వాక్యం విను. జీవనకు సజాడో. నీ జీవితాన్ని బాగుపరచుకో.
బంద్ కొరువా ముగించేసుకుందాం. బాగా వినపడలేదు. కొడక ఏం చేయాలంటే నీ నెట్ కొంచెం స్పీడ్ ఉండదు తీసుకోండి. నెట్ స్పీడ్ అయ్యేటట్టు నెట్ స్పీడ్ లేదు ఏం చేద్దాం? మీరేం చేయాలంటే తుమ్మ కొడకరి వారు వచ్చి ఏం చేయాలి మీరు? ఏవే కొడొచ్చి జియో 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 ఫోన్లు జియో ఫోన్లు అంటే కొడ చోసట్ట తప్పకుందు. ఎంతో 600 300 ఎంతో ఉంది అది వేసుకోవాలా? నెట్వర్క్ లేదు స్పీడ్ వస్తువు అప్పుడు స్పీడ్ వస్తుంది. జియో వేసిన జీతో జియో పొక్కలే లాభనే పైసా వేసే అధిక పైసా పొక్కే వారొచ్చి డబ్బుగా ఎక్కువగా వేస్తే అది స్పీడ్ ఎక్కువ అయింది. అమరో కత్తట మొబైల్ జాడచు. మనం ఇక్కడ రికార్డింగ్ చేసేది అన్ని మొబైల్ తీని చార్ట 4 మొబైల్లో చార్ట మొబైల్ పైసా బాధికి ఊహించి 4 మొబైల్లో డబ్బు వేసుకుని మనం ఇది చెప్తున్నాం. అప్పుడు మన కన్నకు మీ వరకు వాక్యం అందజేసేటట్టుగా ఎంత కష్టం కొరకు ముఖ్యమైన ఉద్దేశం ఎన్ని కష్టముతో చెప్పిన కారణం ఏంటి? అప్పుడు మరొక ప్రస్తుతం మీరు కూడా దేవుని వాక్యంలో సిద్ధపడాలి. కరోనా ఇన్ని బొడిబార కారణం కరోనా ఇలా పెరిగిన కారణము గొట్టే వేళ జీసు అసిపారు. ఒకవేళ దేవుడు రావచ్చేమో సతిపోయి అన్ని నిమిత్తముగా అప్పుడు మరొక జీవితంగా ప్రస్తుత కొరం మీ జీవితాన్ని సిద్ధపరచుకోండి. అది రాత్రి ఆకి బంధు రాత్రి వేళ కలుగుకుందాం. ప్రార్థన కొరువ ప్రార్థన చేసుకుందాం. అమానగర స్వర్గస్థ విధాతు మరో పవిత్ర ధన్యవాదం. పరలోకమన్న తండ్రి నీకు వదనాలు. సుందర వాక్య దైత్యవాది ధన్యవాదం. మంచి వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ప్రభు తుమర ఆగమన ముందే మోరో సంగర సుడివ సమస్త కుటుంబ ప్రస్తుత కొరకు మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరిని కూడా సిద్ధపరచుచున్నందుకు వందనాలు. మొత్తసే ప్రస్తుత కొరకు నన్ను కూడా సిద్ధపరచుమయ్యా. వాక్య సుడివ లోక మనకు ప్రస్తుత కొరకు వాక్యం విన్న ప్రజలను సిద్ధపరచుమయ్యా. ఏ పృథ్వీ శివ పరివర్తన విషయం సుడిలే ఈ రోజు భూమికి వచ్చిన మార్పు విషయం విన్నామయ్యా. సతిపై ప్రభుకు ధన్యవాదం కొరచు. అందుకే దేవా నీకు వందనాలు. మా సమస్త కుటుంబ ఆశీర్వాదం కొరకు మమ్మల్ని అందరిని కూడా దీవించుమయ్యా. ఓ మాదిలింగలో ఉన్న వారు మాదిలింగిన తిబాలకు మనకు ఆశీర్వాదం. మాదిలింగలో ఉన్న వారిని దీవించండి. పుత్తూరు తిబాలకు మనకు ఆశీర్వాదం. పుత్తూరులో ఉన్న సంఘ బిడ్డలను దీవించండి. విశాఖపట్నం తిబాలకు మనకు ఆశీర్వాదం. విశ్వాసంలో ఉన్న సంఘ బిడ్డలను దీవించండి. విశాఖపట్నం తిబాలకు మనకు విశాఖపట్నంలో ఉన్న బిడ్డలను దీవించండి. మీరిచ్చిన వాక్యం గురించి అందరూ ఈ కాలంలో నీ తలను దేవుని వైపు ఎత్తండి. రాయగడ సంఘ బిడ్డలు ప్రభుత్వమే ఆశీర్వాదం. అదే రీతిగా రాయగడ సంఘ బిడ్డలను కూడా దీవించినందుకు రాయగడ విశ్వాస వర్గమే ఆశీర్వాదం. రాయగడ బిడ్డలను కూడా దీవించినందుకు వాక్యం ప్రతి విశ్వాస వర్గమే ఆశీర్వాదం. వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలను దీవించండి. ప్రభు ఆశీర్వాదం కొరుచుదని దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు ప్రార్థన విన్నందుకు వందనాలు. యేసునామములో అడిగి పెడుకున్న పరమ తండ్రి ఈశ్వరంగర ప్రేమ పవిత్రాత్మకర సౌభాగ్యత తుమ్మ మానగర సమస్త సహిత ప్రభు చేసుకున్న దుద్యాని మరి ఎంతో సమర్థ్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా.